ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషనర్స్ నెంబర్గా నియమితులై స్వగ్రామానికి విచ్చేసిన తర్రి జయశ్రీకి తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనపత్తి మండలం పెడపత్తి రేవు వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం భారీ జనసందోహం మధ్య ర్యాలీగా కుతుకులూరు గ్రామంలో ఆమె పర్యటించారు. గత నెల మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా కమిషనర్స్ నెంబర్గా తనను నియమించారని, ఇది రాజకీయ పదవి కాదని, రాజ్యాంగ భద్రమైన పదవి అని, బాధ్యతగా ఉంటూ మహిళల రక్షణ కోసం చట్టపరమైన కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని, మహిళా రక్షణ కొరకు ప్రత్యేక చట్టాలు రూపొందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆమె అన్నారు. అలాగే భారతమ్మ గారికి విజయమ్మ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను స్వాగతించడానికి ఎంతోమంది వచ్చారు, నా అన్నలు బంధువులు నా శ్రేయోభిలాషులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా ఎదుగుదలలో నాకు ఎంతగానో సహకరించినటువంటి నా అన్నలకి, నా కుటుంబ సభ్యులకి, పత్రికా సోదరులకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు ఉంటాను. అలాగే మొన్న మార్చి 8వ తేదీన అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నన్ను మహిళా కమిషన్ మెంబర్గా నియమించాలని ముఖ్యమంత్రి మన జగనన్న గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మార్చి 9 అంటే గత నెల ఇదే రోజున నాకు నన్ను మహిళా కమిషన్లో మెంబర్గా నియామకంతో పాటు అదే రోజు నేను పదవి బాధ్యతలు కూడా చేపట్టాను. తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నం అర్బన్ ప్రాంతం యొక్క బాధ్యతలు నాకు అప్పగించారు. అలాగే ఈ నెల రోజులుగా కూడా నేను గడిచిన కాలంలో అంతా కూడా మహిళా కమిషన్లో జరిగేటటువంటి వ్యవహారాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను. అలాగే చట్టాల్లో మహిళల రక్షణ గురించి ఉన్నటువంటి అంశాలపై కూడా ఎక్కువ అవగాహన పెంచుకునేందుకు నా ఈ సమయాన్ని నేను వినియోగించడం జరిగింది. అలాగే మహిళా కమిషన్ అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, అది రాజకీయ పదవి కాదు, ఇది ఒక బాధ్యత, రాజ్యాంగబద్ధ పదవి. రాజకీయాలకు అసలు దీంట్లో అవకాశమే లేదు.